పడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నాకు అదొకటే జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టి, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేశారు. అధ్యక్ష దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది. మీరు దయచేసి అన్నిలా భావించవద్దని చెప్పి కోరుతున్నాను. మీ ఇంట్లో మీ తండ్రి లేకపోతే అన్నమో ఎవరినో పోగొట్టు భర్తను పోగొట్టుకున్నారు.